పంటకు నీరందక స్వయంగా రైతే నిప్పు పెట్టుకున్న పరిస్థితులు చూసి ప్రభుత్వం కదిలింది. రైతులు వరుస ఆందోళనతో దిగివచ్చింది. నిజాంసాగర్ చివరి ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఎన్టీవీ కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఖరీఫ్ సీజన్లో నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ఆయకట్టు కింద 2,15,000 ఎకరాల్లో పంట సాగైంది. అయితే పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో ఆయకట్టులోని పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు లబోదీపమంటున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైతుల దయనీయ పరిస్థితులను ఎన్టీవీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. నీరు లేక రైతులే పంటకు నిప్పు పెట్టుకుంటున్న దైన్యాన్ని ప్రసారం చేసింది. దీంతో ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి పోచారం. కెనాల్ వెంట తానే స్వయంగా వాహనం నడుపుకుంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాలూర క్యాంప్ దగ్గర మంత్రిని రైతులు నిలదీశారు. వెంటనే సాగునీరు అందించాలని పోచారంను వేడుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, ఆర్థికంగా బాగా నష్టపోవలసి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన మంత్రి వెంటనే రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయకట్టు చివరి రైతు వరకు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కింద చివరి ఆయకట్టు ఉంటుంది. ఇప్పుడు 28 డిస్ట్రిబ్యూటర్ కింద నేను ఇప్పుడు ఉన్నాను. దీని కింద మొత్తం 31,000 ఎకరాలు, 28 మెయిన్ కింద. దీని కింద అనేక సబ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి. చివరి ఆయకట్టు అయినటువంటి సాలోరా, జాడి, జమాల్పూర్, ఫతేపూర్, రాంపూర్ ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపు 2,000-2,500 ఎకరాలు పంట ఉంది. ఈ పంట మొత్తం తడిసేంత వరకు ఈ కాలువను కొనసాగించాలి. నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణ పనుల కోసం ఇప్పటి వరకు 634 కోట్లు ఖర్చు చేశారు. అయినా చివరి ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్ ముగిసిన తర్వాత మరో 115 కోట్లతో కాలువలను ఆధునీకరించనున్నారు.